భారతదేశం తొలి ముస్లిం మహిళ ఉపాధ్యాయురాలు సంఘ సంస్కర్త ఫాతిమా షేక్ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం దగ్గరాల జెండా చెట్టు సెంటర్లో వైఎస్ఆర్సీపీ మైనారిటీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుబాని ఆత్మీయంలో నిర్వహించడం జరిగింది. తొలుత ఫాతిమా చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో సయ్యద్ జలీలు, షేక్ రషీద్, గాలా బేగు, షేక్ జాన్ సైదా, షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు. अच्छा भाई, हाँ बोलो भाई. हाँ हो, हाँ हेलो, देखिए लोग तो समाहे तो लगा लिया. ओके ओके, कहानी आ तो संख्या तोली मुस्लिम महिला उपाध्याय रालो संघ संस्कर्त फातिमा शेख गारु सुमारु 180 ఏళ్ల క్రితమే బాలికా విద్య కోసం తపించిన వీర వనిత. ఆనాటి అసమానతల సమాజంలో అడుగడుగున యువక్షను ఎన్నో అవమానాలను దాడులు ఎదురైన బెదరకుండా ఆ రోజుల్లో మహిళలపై జరుగుతున్న సాంఘిక దురాచారాలను అరికట్టాలంటే ఒక విద్య ద్వారానే సాధ్యమని తలచి మహిళా విద్య కోసం మొట్టమొదటి బాలికా పాఠశాలను 1848 సంవత్సరంలో తన ఇంటిలో నిర్మించారు. సావిత్రిబాయి పూలే గారితో కలిసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బాలికల విద్య కోసం ఎనలేని కృషి చేశారు. అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ఆమె చేసిన సేవలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2022 సంవత్సరంలో 8వ తరగతి తెలుగు పాఠ్యాంశంలో ఆమె జీవిత చరిత్రను చేర్చి గుర్తించి ఆమెకి తగిన గౌరవం కల్పించింది. ఈ రోజు ఆమె వర్ధంతి సందర్భంగా ఆమెకు మేమందరం ఘన నివాళులు అర్పించడం జరిగింది. జోహార్ ఫాతిమా షేక్. జోహార్.